ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ను నింపుతోందా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న నేతలను ఏకం చేస్తుందా? సీనియర్ నేతల జంపింగ్తో స్తబ్దుగా ఉన్న పార్టీని పరుగులు పెట్టించగలదా? పార్టీ మారిన నాయకులను పునరాలోచనలో పడేయగలదా? అసలు రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నారు? ఆయన టూర్ షెడ్యూల్ ఏంటి? రాహుల్ గాంధీ ఈ మధ్యాహ్నం తెలంగాణ టూర్కు వస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 2:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. స్వాగత సత్కారాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:15కు క్లాసిక్ గార్డెన్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:15 నుంచి 4:15 వరకు గంటసేపు మహిళా స్వయం సహాయక బృందాలతో భేటీ అవుతారు. 4:15కు క్లాసిక్ గార్డెన్ నుంచి బయలుదేరి 5:15కు శేర్లింగంపల్లి చేరుకుంటారు. శాంటా మారియా స్కూల్ గ్రౌండ్లో జరిగే సభలో పాల్గొంటారు. 6:30కు శేర్లింగంపల్లి నుంచి బయలుదేరి 7:15కు బేగంపేటలోని హరిత ప్లాజాకు చేరుకుంటారు. రాత్రి అక్కడ బస్ చేస్తారు. రేపు అంటే 14వ తేదీ ఉదయం రాహుల్ గాంధీ సరిగ్గా 9:00 హరిత ప్లాజాలో జరిగే టెలికాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. 10:30 నుంచి 11:30 వరకు ఎడిటర్స్ మీటింగ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:00 తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుని అక్కడ గంటపాటు యువ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. 1:00 హరిత ప్లాజాకు చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30కు గన్ పార్క్ చేరుకుని అమరవీరులకు నివాళులర్పిస్తారు. 3:30 ప్రాంతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటారు. అక్కడ గంటపాటు చిరు వ్యాపారులు కార్యకర్తలతో విడివిడిగా భేటీ అవుతారు. 4:30కు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బయలుదేరి 5:30కు సరూర్ నగర్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ జరిగే విద్యార్థి నిరుద్యోగ గర్జనలో ఆయన ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత సరూర్ నగర్ నుంచి నేరుగా శంషాబాద్ వెళతారు. రాత్రి 8:30కు ఢిల్లీ బయలుదేరతారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పటమే రాహుల్ గాంధీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఉత్తరాదిన బీజేపీకి ప్రతికూలంగా వేస్తున్న గాలిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూనే రాహుల్ ఇప్పుడు దక్షిణాది వైపు దృష్టి సారించారు. తెలంగాణ శాఖను గాడిలో పెట్టే దిశగా ఇప్పటికే 3 దూతలను రాష్ట్రానికి పంపించారు. వారు తెలంగాణలో పర్యటించి రాష్ట్రంలో అధికారానికి రావటం కష్టమేవీ కాదని రాహుల్కు రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి నేతల్లో ఐక్యత సమన్వయం లేకపోయినా ఎవరి నియోజకవర్గాల్లో వారు ఫైట్ చేసే లక్షణమే పార్టీకి బలమని ఆ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. నాయకులంతా వర్గాలుగా విడిపోయి పనిచేయటం వల్ల కేడర్లో అయోమయ స్థితి నెలకొంది. నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం జిల్లాల ముఖ్య నేతలు పీసీసీ నిర్ణయాలను తప్పుపడుతున్నారని నివేదిక సారాంశం. దాంతో స్వయంగా రంగంలోకి దిగిన రాహుల్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరినీ నొప్పించకుండా పార్టీకి ట్రీట్మెంట్ ఇవ్వాలని తీర్మానించారు. తన టూర్లో భాగంగా నాయకులు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయబోతున్నారు. క్రమశిక్షణ విషయంలో నేతలకు హెచ్చరికలు కూడా చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం కాంగ్రెస్ జోరు పెంచలేకపోతోంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పార్టీని వీడి కొందరు నేతలు గులాబీ గూటికి చేరుకున్నారు. మిగిలిన నేతలు కూడా అంటీ అంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దానం నాగేందర్ పార్టీకి గుడ్ బై చెప్పడం, ముఖేష్ గౌడ్ మౌనం వహించడం, విష్ణువర్ధన్ రెడ్డి, భిక్షపతి యాదవ్ లాంటి వారు ఆసక్తిగా పనిచేయకపోవడంతో పార్టీ దెబ్బతిందని రాహుల్ గుర్తించారు. నాయకుల్లో ఐక్యతను తెచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించబోతున్నారు.